విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తెలుగు ప్రజలు ప్రాణత్యాగాలు చేసి రక్తం చిందించి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం వంద శాతం ప్రైవేటీకరణ చేసేందుకు ముందుకు వెళ్తుంది దీన్ని వ్యతిరేకించేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదు ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిద్రపోతున్నట్టు నటిస్తున్నాయి అసలు విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నా కానీ మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడకపోవడం మన రాజకీయ పార్టీల ఆ పార్టీలు నడిపిస్తున్న నాయకుల అసమర్థత తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మనకు ఇస్తామన్న ప్రత్యేక హోదానివ్వలేదు రైల్వే జోన్ను లాభాలు లేని జోన్గా మార్చారు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు రామాయపట్నం పోర్ట్ ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా తీసుకెళ్లి ప్రైవేటు వారికి అప్పజెప్తామంటే కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మాభిమానానికి ఒక పరీక్ష పెడుతుంది ఇలాంటి సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి మన వ్యతిరేకతను చూపించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది కానీ మన రాజకీయ పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఒకరు పెట్టకూడదని ఒకరు ప్రజల దృష్టిని పంచాయతీ ఎన్నికల వైపు మరలిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కొనసాగుతుంది అని బూచిగా చూపించి కేంద్ర ప్రభుత్వం దీన్ని వంద శాతం ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుంది అసలు విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టింది ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వివిధ బ్యాంకుల ద్వారా అప్పులు చేసి అభివృద్ధి చెందింది ఇప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా తెచ్చుకున్న అప్పుల ద్వారానే విశాఖ స్టీల్ ప్లాంట్ నడుస్తుంది దానివల్ల వడ్డీలు భారం పెరిగింది అదే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ ద్వారా కొంత నిధులు సమకూర్చు ఉంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ అప్పులు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు నష్టం వచ్చే అవకాశమే లేదు కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల అప్పులతో డెవలప్ అయిన కంపెనీని మాత్రం అమ్ముకోవడానికి మాత్రం సిద్ధమవుతుంది పెట్టుబడులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముకునే హక్కు కోరుకోవడం అన్యాయం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉంది దేశంలో ఉన్న ఉక్కు కర్మాగారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే సొంత ఇనుపు గనులు లేవు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ గనులు కేటాయించదు దీనివలన రా మెటీరియల్ దిగుమతి చేసుకోవడానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది విచిత్రం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలకు ఇప్పటి వరకు ప్లాంట్ పెట్టని వాళ్ళకు కూడా గనులు కేటాయించారు ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్కు బడ్జెట్ నుంచి నిధులు సమకూర్చకుండా కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ నుంచి గనులు కేటాయించకుండా అప్పులు చేసేలా దాని మీద వడ్డీలు పెరిగేలా చేసి నష్టాలు వచ్చేలా చేస్తున్నారు ఇప్పుడు ఆ నష్టాలను బూచిగా చూపించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తామంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని అడ్వాంటేజెస్ ఏ స్టీల్ ప్లాంట్కి లేవు ఈ స్టీల్ ప్లాంట్కి ఇరవై రెండు వేల ఎకరాల భూమి ఉంది ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు సముద్ర తీరం ఉండటం వలన దాన్ని ఆధారంగా చేసుకుని ఎగుమతి దిగుమతులు చేసుకునేందుకు చాలా సులభతరం అవుతుంది ఎంతో విలువైన భూములను ప్రజాధనాన్ని ప్రైవేటు వాళ్ళకు కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నంలో భాగమే ఈ ప్రైవేటీకరణ స్టీల్ మార్కెట్లో ఉన్న కంపెనీలన్నీ ప్రైవేటు వారి చేతుల్లో ఉంటే వారి గుత్తాధిపత్యంతో ఇష్టానుసారం ధరలు పెంచుతారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ రంగానికి అప్పచెప్తే ప్రైవేటు కంపెనీలు అన్నీ కూడబొలుకొని స్టీల్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచుకోవడానికి వీలు కల్పించినట్లు అవుతుంది దీనివలన కన్స్ట్రక్షన్ రంగంలో ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమీక్షించుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒక ఆంధ్రుడిగా నా విజ్ఞప్తి జై హింద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్